గవర్నమెంట్ మినిమం సపోర్ట్ ప్రైస్ ఇది గవర్నమెంట్ కొంటేనే 1760 రూపాయలు 1760 పర్ క్వింటల్ ఎంఎస్పి. ఎంత మ్యాచర్ అంటే 14 మ్యాచర్ ఉంటేనే 760 గ్రేడ్ అన్నాడు ఒక నిర్ణయం. అయితే వచ్చి ఏమవుతుంది అంటే దీంట్లో తేమ శాతం ఎక్కువ ఉంటుంది కదా మాయిశ్చర్. మాయిశ్చర్ ఇప్పుడు ఇది సపోజ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ మీన్స్ యూ కెన్ ఆస్క్ చిల్డ్రన్ ఫ్రమ్ హౌ మెనీ విలేజెస్ దే విల్ కమ్ హియర్ లైక్ దట్. దీనిలో చూద్దాం మళ్ళీ ఈ మంచి మొక్కలు అనుకో తేమ ఉన్నాయి చూ ఉంటాయి ఇంకా తేమ ఉన్నా ఉంటాయి అవి తగ్గుతాయి రేటు చిన్నగా ఉంటాయి స్మాల్ గ్రెయిన్స్ అంటారు చూడు స్మాల్ అది స్మాల్ ఉంటుంది రేట్ ఉంటుంది పచ్చి ఉంటేనేమో తగ్గుతుంది రేటు చూస్తా డ్రై ఉంటేనేమో ఎక్కువ రేట్ అవుతుంది. To understand children, if these maize is more dry and more bigger size means more price they will get. If it is wet and if it is small in size means they will get lesser price. And what is the MSP of this maize children this year? 17 rupees. This is per kg or per quintal? Quintal. Yes. Bad is enough. ఆల్ డైరెక్షన్స్ ఈ ఆల్ ద ప్యాడీ హీప్స్ గవర్నమెంట్ రేట్ అండి ప్రైస్ చెప్తే నేను కానీ మద్దతు ధర మాత్రం 18.35 ఎంఎస్పి రేటు 18.35 ప్యాడీ. ఇది సూకా ఉండి 17 మ్యాచర్ ఉంటాయి దీనికి 17 మ్యాచర్ అని రాసుకోండి 17 మ్యాచర్. వాట్ ఈస్ ద మాయిశ్చర్ మినిమమ్ టు గెట్ చిల్డ్రన్? 17 మ్యాచర్ మినిమమ్. క్వాలిటీ అంటే తప్పలు పొల్లు 5% లెస్ దెన్ అండి 5% పీసెస్ 100% ఉండేది ఏది 5% వెస్టేజ్ 3% డ్యామేజ్ పోగానే 17 మ్యాచర్ 1840 1835 రేట్ ప్యాడి పర్ బ్యాగ్ 750 7.50 రూపాయలు పర్ బ్యాగ్ ఒక్కొక్క బ్యాగ్ అమ్మాలి అమ్మాలి. సో ద వర్కర్ లేబర్ చార్జెస్ ఆర్ దేర్ ఫర్ చిల్డ్రన్? లేబర్ చార్జెస్ ఫర్ ఎవ్రీ బ్యాగ్ హియర్ యు ఆర్ సీయింగ్ సమ్ బ్యాగ్స్ ఇన్ అ ఫీల్డ్ విత్ 7.50 రూపాయలు ఫర్ ఈచ్ బ్యాగ్ ఓకే. అండ్ ఆఫ్టర్ ద వర్క్ కంప్లీట్లీ ఈస్ ఫినిష్డ్ 7.50 రూపాయలు విల్ బి క్యాలిక్యులేటెడ్ ఇన్ టూ బ్యాగ్స్ హౌ మెనీ బ్యాగ్స్ విల్ బి విన్ ఓవర్ టు ద ఫార్మర్. దిస్ ఈజ్ వాట్ ద ప్రాసెస్ విల్ బి డన్ ఇన్ ద ఏఎంవై. ఆ పేపరు దాని గురించి చెప్పలే కదా అది ఆన్లైన్ సిస్టమ్. ఇంతకుముందు ఏమో వేలం పాట ఉంటుండే ఓపెన్ యాక్షన్ ఉంటుండే గుడ్ ప్రైస్. ఇఫ్ దిస్ ఇస్ దిస్ తాలు ఇస్ వెరీ లెస్ మీన్స్ ద ప్రైస్ విల్ బి హైయర్ ఓకే చిల్డ్రన్. దిస్ చేతికి పల్లెది
I am Akshara from 6th standard. I am from Surya Global School. Now we came to know about AMY. We have a lesson like AMY Agriculture Market Yard. That's why we came to know. We collected information about paddy, maize and food crops. We talked with the farmers also, from where they came and what they brought. That 35 to 40 villages are coming to this agriculture market yard. Minimum support price of paddy is 1760 and minimum support price of maize is 1835. We came to understand MSP also. The moisture of paddy is 17 minimum. The moisture of maize is 18. Maize, if they will be big and dry, they will get more amount. If they will small and wet, they will get small less amount. This is Rishmita from 6th class from Surya Global School. Here we came to know about AMY. We have lesson from AMY Agriculture Market Yard. Here we know we are visitor farmers. Here I know about, I collected information about MSP, minimum support price. Here the maize price is 1760 rupees. If it will for quintal, if it will be dry and bigger size, the price will increases. If it is in smaller size, the price will decrease. Next we can know about paddy. It is its MSP is 1835. Paddy quality is depends on talu. If the talu is less, the price will increases. If talu is more in paddy, the price will decrease. ఈ రోజు సూర్య గ్లోబల్ స్కూల్ ఉండి ఫీల్డ్ ట్రిప్లో భాగంగా మేమందరం 6th క్లాస్ పిల్లలతో సహా అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ని, జగిత్యాలలో ఉన్న అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ని సందర్శించడం జరిగింది. ఇక్కడ పిల్లలకి అనేక రకాలైన విత్తనాలు, ప్రజలు తీసుకొచ్చిన విత్తనాలను, వాటి ధరలను ఎలా నిర్ణయిస్తారు, వాటి క్వాలిటీని ఎలా టెస్ట్ చేస్తారు, మరి ప్రభుత్వం ఏ రకంగా మద్దతు ధరను నిర్ణయిస్తుంది, మరి ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళకి ఎలాంటి ధరలు వస్తున్నాయి, ఆ వచ్చిన ధరల్లో ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు సమానంగా వీళ్ళకి అందుతున్నాయా, సో ఎంతవరకు అందుతాయి అనే అనేక రకాలైన అంశాలలో భాగంగా ఈరోజు ఇక్కడికి వచ్చాం. పిల్లలు కూడా ఇలాంటి ఫీల్డ్ ట్రిప్స్లో భాగంగా అనేక విషయాలు తెలుసుకున్నారు. మద్దతు ధర వడ్లకు ఎలాంటిది ఉంది, మొక్కలకు ఎలాంటి మద్దతు ధర నిర్ణయిస్తారు, అది ఎప్పుడు నిర్ణయిస్తారు, మరి వాళ్ళకి చేతికందే అమౌంట్ ఎలా ఉంటుంది, అనేక రకాలైన విషయాలు, అలాగే ఇక్కడ పిల్లలు కూడా ఉన్న రైతులను ఇంటర్వ్యూ చేయడం కూడా జరిగింది. ఆ ఇంటర్వ్యూలో భాగంగా పిల్లలు చాలా సంతోషంగా ఉన్నారు. బుక్లో ఉన్నది కాకుండా ఎక్కువ అనేకమైన విషయాలు తెలుసుకోబడ్డందుకు చాలా సంతోషంగా ఉన్నారు. సో ఇలాంటి సదుపాయాన్ని మా యాజమాన్యం వాళ్ళ సహకారాన్ని అందిస్తున్నందుకు మేము ఎంతో రుణపడి ఉన్నాం. ఇలాగే పిల్లలకి ఇలాంటి ఫీల్డ్ ట్రిప్స్లో భాగంగా బోధించినట్టయితే వాళ్ళకు అనేక విషయాలు తెలుస్తాయని నా ఉద్దేశం.